ఫ్రెండ్స్, ఈరోజు నేను దివాళీ స్పెషల్ డెకరేషన్ చాలా సింపుల్ డెకరేషన్ చేయబోతున్నాను. అదేంటంటే, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే వాటర్ ల్యాంప్స్ మొత్తం నేను వెరైటీగా ఉందని అబ్జర్వ్ చేశాను. వీడియో అంతా అబ్జర్వ్ చేశాను. నేను దాన్ని మళ్ళీ ట్రై చేశాను. దాంట్లో చిన్న చిన్న టిప్స్ ఏంది, నేను 3 టైమ్స్ ట్రై చేశాను. నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, అసలు రిజల్ట్ మంచిగా వచ్చిందా రాలేదా అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏం బుజ్జి తల్లి, వీడియో చేసేద్దామా? మీరు ఎంత బౌల్లో చేయాలనుకుంటున్నారో, గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా కానీ, ముందు షీట్ని ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఆ షీట్ మీద షేప్ తీసుకోండి. ఎందుకంటే కొంచెం మరీ చిన్నదైనా పెద్దదైనా ఒకసారి మనం ట్రై చేశాక మళ్ళీ ఆ పేపరు మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది, యూజ్ అవ్వట్లేదు, తడిచిపోతుంది. అందుకని ముందు అలా గీసేసుకోండి. కట్ చేశాక మనం గీసుకున్న ప్రకారం కట్ చేశాక కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ కాదు, కొంచెం తగ్గించుకోండి. మరి అప్పుడు పెద్దది కాకుండా చిన్నది కాకుండా కరెక్ట్గా గ్లాసులు సెట్ అయింది. మరి చిన్నదైతే నీళ్ళు వాటర్ పైకి వచ్చేస్తున్నాయి, ఒత్తి ఎంతోసేపు ఉండట్లేదు. పెద్దదైతే అసలు పట్టట్లేదు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చిన్నదే పెట్టుకోండి హోల్. ఒకవేళ పెద్ద హోల్ అయిందంటే దానికి తగ్గట్టు లావుగా వచ్చి పెట్టినా బరువు అయ్యి ఎంతోసేపు ఉండట్లేదు. అందుకని చాలా చిన్నది ట్రై చేయండి. చాలా చిన్న హోల్ పెట్టుకోవడం ముందు వాటర్ పోసేసుకోవాలి. పోసాక దీంట్లో తీసుకో, నీకే తీసుకో, దాన్ని చల్లుతానే ఉంది. కొంచెం స్పూన్తో ఏ కలర్ అయినా పర్లేదండి, బ్లూ కలర్ వేస్తున్నా. ఫస్ట్ మిక్స్ చేయాలి. మిక్స్ చేయి తల్లి, మిక్స్ చేయాలి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ కలర్ వేసేసుకోండి. మిక్స్ చేసేసి తర్వాత క్రిస్టల్స్ ఓకే, తర్వాత క్రిస్టల్స్ వేసాను. తర్వాత పర్ఫ్యూమ్ వేసుకుందాం. మొత్తం ఒకసారి చక్కగా వేయండి. మరి ఫుల్గా అయితే పెట్టకండి, వాటర్ కొంచెం వెళ్తుంచుకోండి, ఫుల్గా పట్టబాకండి. అలా ఆయిల్ కొంచెం వేసాక ఇప్పుడు మనం తీసుకున్న షీట్ని ఆల్రెడీ ఆయిల్లో తడిపు ఉంచుకోండి. వత్తిని ఆల్రెడీ మనం ఆయిల్లో తడిపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒత్తి తడుపు ఉంచుకున్న వత్తిని ఈ హోల్లోకి ఉంచాలి. ఈ హోల్లో ఉంచాలి. మనం మిస్టేక్ చేసేది ఎక్కువ ఇక్కడేనండి, నేనైతే ఇక్కడే చేశాను. అస్సలు లూజ్ ఉండకూడదు, లూజ్ ఉందంటే వాటర్ పై పైకి వచ్చేస్తాయి. అందుకని లావుగా ఉన్న వత్తిని అయితే అస్సలు దూర్చకండి, బరువుకి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉన్న వత్తిని తీసుకోండి, హోల్ చాలా సన్నగా పెట్టుకోండి, షేప్ కూడా దీని లోపల సైజ్ వచ్చేలా చూసుకోండి. అలా వస్తే ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇలా పెట్టేసాను చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. పట్టుకో వెలిగిస్తున్నా, వచ్చేస్తుంది ల్యాంప్. ఓకే, ఇదండి ప్రాసెస్. మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ కవర్ కట్ చేయటం మాత్రమే, దాంట్లోకి ఒత్తి కరెక్ట్ పెట్టుకోవడం. నేను ఇలా 3 టైమ్స్ చేశాక నాకు బాగా అర్థమైపోయింది. అలాగే 2-3 కలర్స్ వేసుకొని లోపల పూల రెక్కలు కానీ ఏదైనా సరే మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 అవర్స్ ఈజీగా ఉందండి. నేను 3rd టైం ఇలా పర్ఫెక్ట్గా చేశాక మీకు ఎక్కువ టైం పట్టకుండా ఉంటుందని నేను టిప్స్ చెప్తున్నాను. పండుగ రోజు మనం కొంచెం బిజీ ఉంటాము. ఇంకొకటి, వీటిని అటు ఇటు కదిలించమాకండి, కదిలిస్తే మళ్ళీ ఒరిగిపోద్ది. ఏదైనా ఒక్కసారి ప్లేస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి జాగ్రత్త తీసుకెళ్లడమే. అలా చేసుకున్నాను నేను మాత్రం. దీన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్. పాపకు పాలు.
போறா.